నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్సాఫీస్ లో. ఇదిగో పిల్లకాయలు, అందరూ ఈ వీడియోనైతే చూస్తున్నారు గానీ లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు. కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు, ఆపేస్తాము. ధన్యవాదాలు. ఎక్స్పోర్ట్ బిజినెస్ అంటే అన్ని బిజినెస్. అయినా సీఈఓ గారు పెద్ద పార్టీ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. పార్టీ అంటే ఇక్కడ నాకు నచ్చినట్టు ఇవ్వడం కాదు కదా, ఇస్తున్న వాళ్ళకి మనసుకి నచ్చేలా ఇవ్వాలి. తమరికిలా నైట్ టైమ్స్ స్ట్రీట్ ఫుడ్ దగ్గర కూర్చుని తినడం అంటే ఇష్టం. నన్నేం చేయమంటారు? అబ్బో సరే తినండి. హలో మాస్టరు, ఆకాశంలో విహరిస్తుంది చాలు, కాస్త నేల మీదకి దిగండి. అంతా తమరిచలవే దాత్రి, నువ్వే లేకుంటే ఇవాళ నేను నాన్న అనే పదానికి ఒక జీవిత కాలం దూరంలోనే ఉండేవాడిని. చచ్చిపోయిన నా కలకి మళ్ళీ ప్రాణం పోసి నాన్న కళ్ళ ముందుకు తీసుకొచ్చావు. ఒక ఫ్రెండ్ గా నేను చేయాల్సింది నేను చేశానంతే. కానీ ఆ ఇంట్లో ఎన్ని అవమానాలు వచ్చినా ఎంత బాధ పెట్టినా తట్టుకుని నిలబడింది నువ్వు. నిలబడి ఇవాళ మావే గారి మనసు గెలుచుకుంది నువ్వు. చాలా హ్యాపీగా ఉంది దాత్రి, నాన్న నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు, నాకది చాలు. మనస్ఫూర్తిగా కంపెనీ సీఈఓగా ఆశీర్వదించాడు కేదార్, కానీ కొడుకుగా కాదు. మన ఈ ప్రయత్నం పోరాటం నిన్ను మావే గారు కొడుకుగా అంగీకరించిన రోజు ఆగుతుంది. ఇది కూడా ఒక రకంగా మనకు విజయమే. యువరాజ్ వాళ్ళని కంపెనీ విషయంలో కట్టడి చేయబోతున్నాం. మావే గారు కొడుకుని చెప్పకనే ఒప్పుకున్నారు. వదిన నీకు అండగా నిలబడి నీకు న్యాయబద్ధంగా దక్కాల్సినవన్నీ దక్కేలా చేస్తుంది. మనకు అభిమానం మాత్రమే కాదు కదా, పదవులు మాత్రమే కాదు కదా, కావాల్సింది నాన్న అన్న పిలుపు. తిను, బాగుంది. నాన్న ఐస్ క్రీమ్ కావాలి. తీసుకొని వస్తాను, ఇక్కడ కూర్చో. కదిలితే పాప ప్రాణాలు తీసేస్తా. నగలు తీసేవు, తీసిస్తావా పాప ప్రాణాలు తీయాలా. త్వరగా తీ. హలో సీనియర్, ఎక్కడికి? ఈ ఫైటింగ్ సీన్ నాకు ఇవ్వమ్మా. గుడ్ మార్నింగ్ బాబా. గుడ్ మార్నింగ్ అక్క. అబ్బా ఏంటి బ్రదర్, పొద్దునే మొహం అలా పెట్టుకున్నా? నా మొహం ఇంతే ఇలానే ఉంటుంది. అయినా నా మొహం ఎలా ఉంటుంది చదువుకో. ఏమైంది మరిది గారు, అంత చిరాగ్గా ఉన్నారు. ఇంకేం కావాలండి? వీళ్ళ శోభనం నా చావుకు వచ్చింది. అసలు వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి మేము ఎందుకు దూరంగా ఉండాలి? చదువుకో, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ అక్క. మార్నింగ్. పాలు నీళ్ళలా ఎప్పుడు కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు చూడు, పగలు మాత్రమే చూడాల్సిన పరిస్థితి వచ్చింది. నా బతుకు కాచి, రూమ్ లో సోప్ అయిపోయింది, తీసుకొచ్చి. కాచి, సోప్ అయిపోయింది, తీసుకురమ్మన్నాగా. వస్తున్నానండి. త్వరగా తీసుకునిరా కాచి. బూజు బావా, నేను ప్రతిసారి నీ ఎంట్రీ ఏంటి నాకు. వెళ్ళిపో కాచి. సోప్ నువ్వు తీసుకురావాలని తెలీదా? సర్లే, నాకు వీప్ అందట్లేదు, వచ్చి రుద్దు. నిన్ను కాదు బాంబర్ దయ్యి. చూడు బాంబర్, నీకు దండం పెడతాను. నన్ను వదిలే ప్లీజ్. అర్థం చేసుకో, ప్లీజ్ అర్థం చేసుకో కాచి. సరే బాబా. బాబాయ్, ఏం ఆలోచిస్తున్నారు? ఇంట్లో జగదాత్రి చేతులు, బయట జేడీ చేతులు. ఎందుకు ఇన్నిసార్లు ఓడిపోతున్నామా? ఇద్దరూ ఎప్పుడు మనకంటే రెండడుగులు ముందు ఎలా ఉండగలుగుతున్నారా అని ఆలోచిస్తున్నా. అవును బాబా, వీళ్ళిద్దరూ మన జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి మనకి మనశ్శాంతి లేకుండా పోతుంది. ముందు జగదాత్రి వాళ్ళ పని చెప్పి ఆ తర్వాత మెల్లగా జేడీ అంతా కూడా చూడాలి. ఆ కేదార్ గార్డ్ ఆఫీస్ లో నా స్థానంలో కూర్చోబోతున్నాడన్న ఆలోచనే చాలా కష్టంగా ఉంది బాబాయ్. సరే, అయితే ఈ రోజు వాడిని ఆఫీసుకు కాకుండా శ్మశానానికి పంపిస్తే? బాబాయ్. అవును యువరాజ్, నేను పొద్దున్నుంచి ఆలోచిస్తున్నా. ఆఫీసు లో అడుగు పెట్టాక వాడిని ఓడించి జైలుకు పంపించడం అంత అవసరమా? డైరెక్ట్ గా పైలోకాలకు పంపించేస్తే ఒకటేసారి పేడ విరగడైపోతుంది కదా. కరెక్టే బాబా, కానీ ఎలా అని డైరెక్ట్ గా ఏమి చేయలేదు. జగదాత్రికి అనుమానం వచ్చిన అక్కకి మనమే చేశామని తెలిసిన ఇప్పుడు కూడా మన మీదకే అనుమానం వస్తుందా? సూపర్ ఐడియా బాబా, అది ఇంప్లిమెంట్ చేద్దాం. జగదాత్రి, సోప్ అయిపోయింది, త్వరగా తీసుకుందా. కబోర్డ్ లో ఉంది, తీసుకో. కేదా కనిపించట్లేదు, ఒకసారి వచ్చి ఇవ్వు. ఇంకన్నీ కళ్ళ ముందు ఉండాలి. జగదాత్రి త్వరగా రా. బాబాయ్, ఎవరో లేరు, మీరు ఇక్కడే వెయిట్ చేస్తూ చూస్తూ ఉండండి, నేను వెళ్ళి పని ఫినిష్ చేస్తాను. సరేనా బాబాయ్, చూస్తూ ఉండండి. త్వరగా త్వరగా కానీ. అలాగే బాబాయ్. బాబాయ్, అయిపోయింది. కౌచ్కి వస్తుందండి. అక్కొస్తుంది, బయటకు వచ్చేస్తా. యువరాజ్ వద్దు, నువ్వు అక్కడే ఉండు, నేను ఏదో మేనేజ్ చేస్తా, నువ్వు లోపలే ఉండు. చూసుకుంటాడు అంతేకాకుండా. అలాగే కౌచ్కి, ఒకసారి అంతా లోపల రెడీ అయ్యారో లేదో చూసి ఒకసారి రా, టైం అవుతుంది, వెళ్దాం. చూస్తాను. యువరాజ్, బ్రేక్ వైర్ కట్ చేస్తాను బాబా. మెయిన్ రోడ్ ఎక్కగానే బ్రేకులు ఫెయిల్ అయిపోతాయి కదా. నీ కష్టం, నీ మంచి మనసే నిన్ను ఇంత దూరం తీసుకొచ్చాయి. ఇక ముందు కూడా అవే నిన్ను ముందుకు తీసుకొస్తాయన్న నమ్మకం నాకుంది. ఆల్ ది బెస్ట్. థాంక్స్ దాత్రి. నన్ను చూసి తట్టుకోలేవు, నువ్వు రావద్రా అన్నాడు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు బ్రహ్మానందం ఒక వేదికలో. ఎవరు ఆ వ్యక్తి, ఏంటి ఆ విషయం తెలుసుకోవాలనుంది కదా. అయితే ఈ వీడియో చూసేయండి. చిన్న హీరోల సినిమా దగ్గర నుంచి పెద్ద హీరోల సినిమాల వరకు నటించి తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నాటకాల నుంచి సినీ రంగంలోకి అడుగు పెట్టాడు ఆయనే ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయన ఓ మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సినిమాల్లోకి రాకముందు ఆయన చాలా వాణిజ్య ప్రకటనలకు తన వాయిస్నిచ్చాడు. ఒకప్పుడు తన కామెడీతో ప్రేక్షకుల్ని విపరీతంగా నవ్వించి మెప్పించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి అందరినీ మెప్పించాడు. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే తెలియకుండానే
ప్రేక్షకులకి నవ్వు వచ్చేది. ధర్మవర సుబ్రహ్మణ్యం గారు వ్యవసాయ కార్యక్రమాలకు కూడా తన వాయిస్నిచ్చాడు. ధర్మవర సుబ్రహ్మణ్యం గారు ఇప్పటికీ దాదాపు 152 కార్యక్రమాలకు తన వాయిస్ని అందించారు. ఆ తర్వాత సీరియల్స్లోకి అడుగుపెట్టారు. ఆనందో బ్రహ్మ అనే సినిమాతోటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ దిగ్గజ నటుడు ధర్మవర సుబ్రహ్మణ్యం. నటుడుగానే కాదు దర్శకుడిగా కూడా చేశాడు. నటనలో తలమునకలై ఉండగానే ఆయనకి తోకలేని పిట్ట అనే సినిమాకి దర్శకత్వం వహించే ఛాన్స్ దొరికింది. దానికి దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వం కూడా వహించాడు. అయితే ఆ సినిమా ఆశించినంతగా ఆడకపోవడంతో మళ్ళీ దర్శకత్వ బాధ్యతల జోలికి వెళ్ళలేదు ధర్మవర సుబ్రహ్మణ్యం. తర్వాత నువ్వు నేను, ధైర్యం చిత్రాల తర్వాత చాలా చిత్రాల్లో ఆయన లెక్చరర్ పాత్ర వేసి నవ్వించాడు. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కూడా నటించాడు. ఒక్కడి సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకి ఆయన ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు కూడా అందుకున్నాడు. 2013 December 7 అనారోగ్య కారణాలతో ధర్మ సుబ్రహ్మణ్యం గారు కన్నుమూశారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారికి ఇక ఆశ్రహ్మ బ్రహ్మానందం గారికి మధ్య మంచి అనుబంధం ఉండేది. ఈ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు చనిపోయిన తర్వాత బ్రహ్మానందం గారు చాలా ఎమోషనల్ అయ్యారు. ఆయన గురించి ఒక వేదికలో మాట్లాడుతూ, ధర్మవరంని నేను ధర్మన్న అని పిలిచేవాడిని, చనిపోయే ముందు నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఫోన్ చేసి, నాది ఓ చిన్న రిక్వెస్ట్ రా, నువ్వు నన్ను చుట్టానికి రావద్దురా, నువ్వు నన్ను చూడలేవురా, ఇంతకుముందు నువ్వు చూసినట్టు నేను ఇప్పుడు లేనురా, నా పరిస్థితి బాగాలేదురా, కాకపోతే నీ గుర్తుల్లో నేను ఎలా ఉన్నానో అలానే ఉండాలి, అందుకని నన్ను చుట్టానికి రావద్దురా బ్రహ్మి అని అన్నాడు అని బ్రహ్మానందం గారు ఆ వేదికలో బాగా ఎమోషన్ అయ్యారు. నువ్వు నన్ను చూడటానికి రావద్దురా, చూడలేవు, నేను ఇంతకుముందు నిన్ను ఎలా ఉండేవాడు, నువ్వు నన్ను నేను రోజూ ప్రయత్నించేవాడిని వెళ్ళి చూడాలని, కానీ వద్దు అని నన్ను ఆపేవాడు. కాదు కాదు నేను వస్తాను అని పట్టుబడితే డిసెంబర్ నెలలో వద్దు కానీరా, అప్పటికి నేను కోలుకుంటాను, బాగుంటాను, ఇంతకుముందులా యాక్టివ్గా ఉంటాను అని అన్నాడు ధర్మవర సుబ్రహ్మణ్యం గారు. అలాగే నీకోసం ఓ పద్యం పాడతాను అని ఓ పద్యం కూడా పాడారట. నేను త్వరగానే వచ్చేస్తా, మనం అందరం మళ్ళీ కలిసి నటిద్దామని చెప్పారు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు బ్రహ్మానందం గారు.